వందిల్లో అంటే దాదాపు ఊళ్ళు ఊళ్ళు కట్టేయటం అనేది ఇది ఒక ఒక సాహసోపేతకమైన చర్య. మరి మరి ఇవన్నీ కూడా మన జగత్ గారికి అండగా ఉండి భవిష్యత్ కార్యక్రమంలో మన అందరికీ జగన్ గారికి అండగా ఉంటారని మరి మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ గౌరవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై. మరి ఈరోజు తిరువురు మండలంలో మరి ఈరోజు తిరువురు మండలం మరి ఇక్కడ రెండు విలేజ్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముష్టిగుంట్ల నుంచి పెద్ద రంజయ్య గారు ఆ గ్రామ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి అదేవిధంగా మరి కొమరెడ్డిపల్లిలో నాయకులు కానీ మరి కార్యక్రమం చేసిన మహిళా పిల్లలు కానీ ఎంఆర్ఓ గారు ఎంపీడీ గారు మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు పిఎస్ అధ్యక్షులు జిల్లా నాయకులు రవి గారు మరి కెపి అంజయ్ గారు ఇక వేదిక మీద ఉన్నటువంటి యూత్ లీడర్ రాజబాబు గారు మరి గ్రామ నాయకులకి రెండు గ్రామాలు కూడా మరి రెండు గ్రామాల నాయకులకి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పేరుపైన నమస్కారాలు. మీ అందరూ కూడా ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలోనే సొంతింటికి కల నెరవేరినట్టు కార్యక్రమం ఈరోజు. ఎందుకంటే గతంలో చాలా మంది ఎక్కడో ప్రార్థిస్తూ ఉన్నారు, ఎక్కడో చూపించకుండా ఇచ్చే చెప్తున్నారు. కానీ కార్యక్రమం అలా కాకుండా ఎక్కడైతే పట్టా ఇస్తున్నామో ఆ పట్టాలోకి వెళ్ళి మీ భూమిగా ఈరోజు ఆ డాక్యుమెంట్ ఇస్తూ ఉన్నాం. మన ఎంఆర్ఓ గారు మేము కలిసి మీ ఈరోజు ఆ పట్టాలో ఈ రోజు నుంచి కూడా మీదే ఆ భూమి. ఎప్పుడైనా మీరు ఆ పట్ట ఫ్లాట్ నెంబర్ కానీ ఆ పట్టా నెంబర్ కానీ చూసుకుని దాంట్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇవాళ నుంచి కూడా ఆ ఫ్లాట్ మీదుగా భావించి మీరు ఏదైనా వచ్చి చూసుకునే వెళ్ళక కూడా అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇప్పుడు రెండు గ్రామాల్లో కూడా కలిపి, ఎందుకంటే చిన్న గ్రామాలు కాబట్టి రెవెన్యూ ఒకటే కాబట్టి రెవెన్యూలో ఇయర్వే అందరూ కూడా రెండు ఒకటే కాబట్టి అందుకని ఇక్కడ ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మన ఎంఆర్ఓ గారిని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి కోరుతున్నాం. మరి ఇదే కాకుండా ఇంకెవరైనా సరే పెళ్ళయ్యి ఇద్దరు ముగ్గురు ఒకే కుటుంబం ఉంటే వాళ్ళకి కూడా న్యాయం చేస్తున్నాం, అందరు కూడా ఇస్తూ ఉన్నాం. ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఈఆర్ఏ వాలంటరీ అదేవిధంగా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ప్రదక్షిణ చేసి ఆ యొక్క సర్వేలు ఎవరైతే అర్హులై ఉంటే తప్పకుండా మరి వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం ఎంఆర్ఓ గారు కోరుతున్నారు. రోడ్డు గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు అది మొట్టమొదటి కూడా, ఎందుకంటే టీడీపీ టైంలో రెండు సంవత్సరాలు ఎందుకంటే రెండు సంవత్సరాలు ఆపేసారు వాళ్ళు, వాళ్ళకి కుదరక ఓటర్లు కుదరక ఆ రోజు అయిపోవాల్సిన రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు మండల నాయకులు కానీ ఇక్కడ ఉన్న గ్రామ నాయకులు టీడీపీ వాళ్ళు ఆ రోజున కావాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు వదంతులు తీసుకుని నాకు పెత్తనం కావాలి నాకు కావాలని కూడా ఆపేయడం జరిగింది. అయినప్పుడు కూడా రాజీ చేసి ఆ రోడ్డు స్టార్ట్ చేయడం మొదలైంది. కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆ రోడ్డు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు దృష్టిలో తీసుకెళ్ళి ఇట్లా ఆగిపోయిన రోడ్డుని మళ్ళీ పొరుగుంచాలని తప్పకుండా రోడ్డు ఆశయాలు కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైనప్పుడు కూడా ఆ మెట్లు చాలా మంది వస్తున్నారు. గ్రామ నాయకులు అందరూ కూడా ఆ రోడ్డు గురించి బళ్ళ మీద వచ్చేటప్పుడు రాళ్ళు తగిలి పడిపోతాం కానీ ఎదురు దెబ్బలు వెళ్తాం కానీ తప్పకుండా దాన్ని త్వరగా వేస్తామని కూడా మీ అందరూ కూడా ఆమెస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ రోడ్డుని ఎంత నిర్మిస్తామని మరి మీ అందరూ కూడా నమస్కారం తెలుసుకుంటూ పెట్టుకుని ఎదురుచేస్తున్న వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు కూడా అందుగా ఇదిగోని మోసం చేస్తూ ఎలక్షన్ ముందు డబ్బులు ఇవ్వకుండా ఒక రూపాయి వేసి మరి నేను వస్తేనే మీ అందరు కూడా పిలుస్తానని 5 ఏళ్ళుగా ఇవ్వకుండా మళ్ళీ వస్తేస్తానని కూడా మరి మోసపూర్వక హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి అన్ని కూడా అబద్ధాలను కూడా మీ అందరూ కూడా తెలుసుకుని మరి వైసీపీని ఆదరించారు. పాలనలో భాగంగానే ఇళ్ళు ఎవరైతే రూపాయి వేసినటువంటి ఇల్లు కానీ అసలు ఆన్లైన్లో ఇల్లు కానీ బిల్లు కానీ ఇల్లు అన్ని కూడా మన ప్రభుత్వం ఇప్పటికే డిగా రేగా ఇక్కడే ఉన్నారు హౌసింగ్ డీవీ గారు కానీ అదేవిధంగా ఆర్టీఎస్ ఎందుకంటే తాగురు కానీ మరి హౌసింగ్ ప్రాబ్లం ఇక్కడ ఉండే కాబట్టి వాళ్ళందరూ కూడా బిల్లు మొన్న ఒక ఎడత చేసాం మరి రెండవ చేస్తాం. అసలు ఆన్లైన్ ఇల్లు కూడా ఉండే అని కూడా ఆన్లైన్ చేసి తప్పకుండా మీ అందరూ ఎదురుచూసినటువంటి విధంగా కూడా ఈ పట్టాల వరకే కాకుండా సొంత ఇంటికి కళ నెరవేర్చే విధంగా సొంత సైడ్లో కట్టుకుని బిల్లుల కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరు కూడా మన జగన్ గారి ప్రభుత్వం న్యాయం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ డీ గారు బేస్ లెవెల్ స్లాబ్ లెవెల్ కొంచెం ఇల్లు ఉన్నాయి గత టీడీపీలో మోసపోయినటువంటి వాళ్ళందరూ కూడా మనం ఆన్లైన్ చేసి వాళ్ళందరూ కూడా బిల్లు ఇవ్వాలిగా మీరు గ్రామం నుంచి ఎన్ని ఉన్నాయి కూడా నా లిస్టులో నేను ఇక్కడ ఇచ్చాను నా దగ్గర తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేస్తానని సభ మహా తెలియజేస్తున్నాను. మరి ఏదైనా ప్రభుత్వ నాయకులు అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఇస్తాను మనం
अयनिजाती बाबूचे बाध्यनाटीडी मुख्यमंत्री अमित शाह सर।